మజ్లిస్ పార్టీ కనుసన్నల్లో టీఆర్ఎస్ పార్టీ నడుస్తోందని ఆరోపించారు తాజా మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్. టీఆర్ఎస్ సర్కారు వచ్చాక తిరంగా యాత్రలపై కేసులు పెట్టడం దారుణమన్నారు. కారు వాళ్లదే, అయినా స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందంటూ ఆరోపించారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్న రాజా సింగ్ హైదరాబాద్ లో ఆగస్టు 15 నాడు తిరంగా యాత్ర చేస్తే తప్ప అని ప్రశ్నించారు. మేము ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం, తిరంగా ర్యాలీ కూడా తీస్తామని తిరంగా యాత్ర మేము తీసినాం. చాలా పీస్ఫుల్ గా అయింది, ఎట్లాంటి కూడా గవర్నమెంట్ కి లాస్ మేము చేయలేం, రోడ్డు పైన ఎక్కడ కూడా మేము న్యూసెన్స్ చేయలేం. అక్కడ మంచి గ్రాండ్ అయింది కార్యక్రమం. దాని తర్వాత కేసులు బుక్ అయిందని మాకు చెప్పినారు. నేను అడిగిన ఆఫీసర్లకి అసలు మా పైన కేసులు ఎందుకు పెట్టినారు అని ఆఫీసర్లు అడిగితే ఆఫీసర్లు ఏమంటారు, మా పై ఆఫీసర్ నుంచి ఆదేశం వచ్చింది, మళ్ళీ మేము పై ఆఫీసర్తో మాట్లాడితే సార్ మాదేం లేదు, మాకు ముఖ్యమంత్రి తరఫు నుంచి ఆదేశం వచ్చింది, ఈ విధంగా ఆఫీసర్లు చెప్పి వాళ్ళ వెనుక వెళ్ళిపోయినారు. కానీ నేను అడుగుతున్నా, ఎంఐఎం దౌర్జన్యం అంటే ఎంఐఎం ఆర్డర్ పైన మా పైన కేసులు బుక్ చేస్తున్నారా, లేక రజాకార్ ఆత్మ కేసీఆర్ సార్ లోపల వచ్చేసిందా నేను అడుగుతున్నా. అసలు తెలంగాణలో మనం ఎందుకు తిరంగా యాత్ర తీయొద్దు నేను అడుగుతున్నా. ఇవాళ కూడా ఇవాళ 17 సెప్టెంబర్ అంటే మన తెలంగాణకి ఇవాళనే స్వతంత్రం వచ్చింది. ఇవాళ కూడా దాదాపు ఒక 15 ప్లేసెస్లో మేము మన జాతీయ జెండా మేము ఎగిరిపించి ఇక్కడ వస్తున్నాం. అంటే దీనిపైన కూడా కేసు పెడతారా, పెడతారా కేసు చెప్పండి.